హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అరకు ట్రిప్ డే టూలో భాగంగా మేము 4 ప్లేసెస్కి అయితే వెళ్ళామండి. అందులో ఫస్ట్ది వచ్చేసి కటికీ వాటర్ఫాల్స్, సెకండ్ వన్ వచ్చేసి కాఫీ ప్లాంటేషన్స్, థర్డ్ వన్ వచ్చేసి గాల్కొండ వ్యూ పాయింట్, లాస్ట్ వన్ బొర్రా కేవ్స్. ఆల్రెడీ డే వన్లో మేము చూసిన కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ అలాగే సినిమా షూటింగ్ ప్లేసెస్కి సంబంధించి ఒక వీడియో చేయడం అయితే జరిగింది. ఆ వీడియోని కనుక మీరు చూడకపోతే ఆ వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, ఒకసారి చూసేయండి. రిటర్న్ జర్నీ కూడా మేము వైజాగ్కి బొర్రా కేవ్స్ రైల్వే స్టేషన్ నుండి చేసుకున్నాం. సో మేము చూసిన లాస్ట్ పాయింట్ బొర్రా కేవ్స్ కాబట్టి మాకు అక్కడి నుంచి అయితే దగ్గరయ్యింది. మేము బుక్ చేసుకుంది విస్టారామ్ ఏసీ కోచ్లో. ఆ ట్రైన్లో జర్నీ అయితే చాలా బాగా నచ్చింది. కటికీ వాటర్ఫాల్స్కి వెళ్ళే రూట్ అయితే చాలా బాగుంది. అలాగే వెళ్ళేదారిలో మాకైతే కొన్ని మూవీ షూటింగ్ లొకేషన్స్ కనబడ్డాయి. సో మొత్తానికి మేము కటికీ వాటర్ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. వాటర్ఫాల్ చూసారా, దూరం నుండి మనకు కనబడుతుంది. అరకులో బొంగులో చికెన్ అలాగే బొంగులో బిర్యానీ చాలా ఫేమస్. సో ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి. వాటర్ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే మనకి ఎక్కడి నుంచి చూడండి మెట్లులా కనబడతాయి, అవి ఎక్కి మనకు పైకి వెళ్ళాలి. మెట్లు ఎక్కి పైకి వెళ్ళడం కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ పైకి వెళ్ళిన తర్వాత మాత్రం చాలా బాగుంటుంది. కొంచెం ఏజ్లో ఉన్న వాళ్ళు మాత్రం పూర్తిగా పైకి వెళ్ళాలంటే మాత్రం కష్టం. సో కొంచెం పైకి వెళ్ళిన తర్వాత మనకు మధ్యలోనే ఇంకో చిన్న వాటర్ఫాల్ కూడా కనబడుతుంది, అక్కడ కూడా కావాలంటే మీరు వెళ్ళొచ్చు. ఇదే నేను చెప్పిన చిన్న వాటర్ఫాల్. ఎవరైనా పూర్తిగా పైకి వెళ్ళలేను అనుకుంటే మాత్రం ఇక్కడైతే ఎంజాయ్ చేయొచ్చు, కానీ పూర్తిగా పైకి వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది. మొత్తానికి మనం వాటర్ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. మనం ఎంత నడిచినా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ బాధ అంతా మర్చిపోతాం.
వాటర్ఫాల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే చూసారా కింద రోడ్ అయితే అసలు బాగోదు, కాలు జారే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇదే కటికీ వాటర్ఫాల్, ఈవెన్ సమ్మర్ అయినా కూడా వాటర్ మాత్రం చాలా చల్లగా ఉంది. వెళ్ళేటప్పుడు కొంచెం కష్టం అనిపించింది కానీ కిందకు వచ్చేటప్పుడు చాలా తొందరగా వచ్చేసాం. సో తర్వాత మేము కాఫీ ప్లాంటేషన్స్ ప్లేస్కి అయితే వెళ్ళాము. ఈ రూట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మనకు న్యాచురల్ కాఫీ పౌడర్ అలాగే కొన్ని మూలికలు అయితే దొరుకుతాయి. ఇవి అరకులో పండే న్యాచురల్ మ్యాంగోస్, మేమైతే ఒక అర డజన్ తీసుకున్నాము, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఆ తర్వాత ఇక్కడ నుండి మేము గాలికొండ వ్యూ పాయింట్కి వెళ్ళాం. ఇదే గాలికొండ వ్యూ పాయింట్, ఫొటోస్ తీసుకోవడానికి అయితే బాగానే ఉంటుంది. ఇక్కడ నుండి బయలుదేరి ఫైనల్గా మేము బొర్రా కేవ్స్కి అయితే వెళ్ళాం.
సో మేము బొర్రా కేవ్స్ దగ్గరికి అయితే వచ్చేసామండి. మీరు చూస్తున్న ఇవన్నీ కూడా బొర్రా కేవ్స్ ముందుండే షాపులు. మీకు ఎక్కడే బొంగులో బిర్యానీ అలాగే బొంగులో చికెన్ దొరుకుతుంది. మీరు బొర్రా కేవ్స్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చే గ్యాప్లో వీలైతే ప్రిపేర్ చేసి ఉంచుతారు. మీరు కేవ్స్ లోపలికి వెళ్ళి బయటకు రావడానికి మినిమం అట్లీస్ట్ 1 అవర్ అయితే పడుతుంది. సో లోపలికి వెళ్ళేటప్పుడు మీరు ఇక్కడ ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళచ్చు. బిర్యానీ వచ్చేసి 600 అలాగే బొంగులో చికెన్ వచ్చేసి 300 పడుతుంది. బట్ బిర్యానీ అయితే 2-3 మెంబర్స్కి అయితే వస్తుంది. ఇది బొర్రా కేవ్స్ లోపలికి వెళ్లే ముందు జిప్ లైన్ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. ఇదే బొర్రా కేవ్స్ ఫ్రంట్ వ్యూ. పైన నుంచి చూస్తే మనకు ఒక హోల్ లా కనబడుతుంది. ఎల్ఈడి లైట్స్లో కేవ్ లోపల అయితే మనకు చూడడానికి చాలా బాగా కనబడుతుంది. కేవ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. అలాగే మనకి లోపల చూడడానికి చిన్న టెంపుల్స్ కూడా 2 ఉంటాయి.
ఇక్కడ కనబడుతున్న ఈ మెట్లు ఎక్కి పైకి వెళ్తే పైన ఒక చిన్న టెంపుల్ ఉంటుంది, అలాగే అందులో ఒక పూజారి కూడా ఉంటారు. సో బొర్ర కేవ్స్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మేము ముందుగా ఆర్డర్ చేసి వెళ్ళిన బొంగులో చికెన్ అలాగే బొంగులో బిర్యానీ తినేసాము. ఆ తర్వాత బొర్ర కేవ్స్ రైల్వే స్టేషన్ చేరుకున్నాము. ఇదే మేము ఎక్కిన విస్టడమ్ ఏసీ ట్రైన్. లోపల అయితే చూడడానికి చాలా బాగుంది. బ్యాక్ సైడ్ నుంచి చూడడానికి మనకైతే ఇలా కనబడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ అరకు డే 2లో మేము చూసిన ప్లేసెస్. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.